ముంబై విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్నకు కట్టబెట్టేందుకు కేంద్రం తమపై ఒత్తిడి తెచ్చిందంటూ కాంగ్రెస్ ముఖ్యేత రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలను జీవీకే గ్రూప్ తోసిపుచ్చింది అదానీ గ్రూప్ గానీ కేంద్రం గానీ తమపై ఎలాంటి ఒత్తిడి తేలేదని జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి స్పష్టం చేశారు సీబీఐ ఈడీలతో బెదిరించి ప్రభుత్వమే ముంబై విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్నకు కట్టబెట్టే విధంగా చేశారన్న రాహుల్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని సంజయ్ రెడ్డి వివరించారు వ్యాపార విస్తరణకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు గౌతమ్ అదానీ తమను సంప్రదించారని తెలిపారు ఒక నెలలోనే మొత్తం లావాదేవీని పూర్తి చేస్తామని చెప్పినందున తాము అదానీ ప్రతిపాదనకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నట్లు సంజయ్ రెడ్డి వివరించారు